పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు కుర్చీలలో కూర్చుంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుట్టమధు కింద కూర్చొని అందరి మనసు దోచుకున్నాడు. మరోసారి తన స్టైల్ చూపించాడు. ఈ ప్రాంతంలో దాదాపు కొత్త కొత్త మైన్స్ వస్తా ఉన్నాయి. కొత్త కొత్త మైన్స్ వస్తా ఉంటే కొత్త కొత్త మైన్స్ ఓబీ కానీ దానికి అవసరమైన లేబర్ కానీ ఏది కానీ ఇక్కడ స్థానికంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మనం ఉపాధి కల్పించే అవకాశం కూడా మేము వారితో మేము అన్ని రకాలుగా మాట్లాడి ఉట్లాడి దండం పెట్టి బాగా కాళ్ళు ముక్కడానికి ఇప్పిద్దామని మేము అదేవిధంగా ఇంకో విషయం ఏదైనా మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన పక్కపడి ఎఫ్సీఐ ఫ్యాక్టరీ ఉన్నది. రాబోయే రోజుల్లో వీక్షారు కానీ మొదలన కానీ దానిలో పూర్తి సంపూర్ణ మాకు విశ్వాసం ఉన్నది. దానికి ప్రధాన పాత్ర వహించడం ఎలాంటి సంకోచం లేదు. అక్కడ కూడా ఏమైనా విషయానికి వచ్చిందంటే అక్కడ ఏదైనా అవసరాలు ఉన్నా కానీ మనం కూడా దాని విషయంలో ఎంతో కొంత మనం వాళ్ళకు ఉపాధి కల్పించే మార్గం కూడా మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఏ విషయంలోనూ కానీ సంపూర్ణంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్కపోటీ మన ఇళ్ళే మనం మనతో నీళ్ళు పోతాయి మంత్రులకు కానీ మేము బతకాలి మంత్రులు బతకాలి అది అనుకు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది. అందుకోసం దాని విషయం మేము కూడా అడిగాను ఏమని అడిగా అంటే అది మనం చేయరాలి అది మన పరిధి లేదు అయ్యి అన్నాడు. అన్న వేడి చెప్పిండు ఆయన పొక్క కొట్టి ఒక్క పొక్కగా నాలుగు పొక్కలైన ఇప్పటి ఆ నాలుగు పొక్కలో కూడా ఇలా బొమ్మవాడేది మన కమాంతుల్లో కూడా మన వాళ్ళు అందరూ వేసి అందరూ ప్రయత్నం చేసినాం. అన్న ఎంబడి జోరుగా లెక్క పోతే జోరు వచ్చినప్పుడు అందరూ రైతులందరికీ కోరుతానన్న ఈ నీళ్ళు లేకపోతే మన పరిస్థితి ఎన్ని చేసినా మనం ఇవ్వాలి. అందుకోసం పెద్ద పొక్క కొట్టి ఆయన మొత్తం మూడు వందల నీళ్ళు ఎవరో మీరు చెప్పినట్టు ఆయన పనిచేసిన అది ఎవరు చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాడు ఇంకోటి మనకి చెప్పాడు ఇంకొకరికి అవసరం ఉంటుంది. అనుకూలం ఏంటంటే అది పది రోజుల చూస్తున్నది నాలుగు సంవత్సరాలు వేచి చూసిన అన్న నేను ఉండేది నీ పార్టీ కాదు మా అన్నయ్య చనిపోయిన అన్న మొన్న అన్నాడు. మా అన్నయ్య చనిపోయిండు నేను ఏ పార్టీ నిలవకుండా నువ్వు అన్న వచ్చిన మరి సార్వంతుల నాలుగు మండలియలేదన్న కనుక నేను తప్పు చేసినట్టు వచ్చి చేయలేదు ఆనుగంటే ఆయన వాళ్ళ వస్తా ఉన్నాడు. అనేక మంది వస్తున్నారు అనేక మంది సంతోషం పెద్ద మనిషి ఉన్నారు పెద్ద మల్లయ్య పెద్ద మల్లయ్య అయితే పెద్ద మనిషి సార్ గెలిచిన నా కొడుకు సార్ అనుకున్నాడు సార్ నేను తన కొడుకు అనుకున్నాడు కొడుకు వెళ్ళడానికి నేను ముగ్గు అయ్యేటప్పుడు చూసుకుంటున్నాను కానీ సార్ పాపం ఎస్సీ నేతగానే తులం బంగారం కొట్టగొడ పెద్ద మల్లయ్య నేను కొడుకు ముగ్గు అయ్యేటప్పుడు చూసుకుంటాడు కొడుకని తులం బంగారం పెట్టినట తులం బంగారం పెట్టి కొట్ట పిలుస్తున్నాడు అరే కొడుక వెంకటస్వామి నా పుట్టినరోజు చూడడం ఒకసారి ఎందుకు మళ్ళీ పిలిచిందో నేను అడిగిన కొడుక నా కొడుకు లాగా చూసుకుంటాడు అనుకున్నా ఆ మంత్రి కూడా కొడుకు పడుగు పెట్టిన ఆ కొడుకుని నా మంత్రి ఈ సాధారణం కలిసి తిరిగిందట కనీసం నన్ను చూడలేదు నేను కొడుకులకు మోసపోయినా నీ ఓడైపోయినా నువ్వు నా కొడుకు లాగా కేసీఆర్ పెద్ద కొడుకు లాగా వెయ్యి రూపాయలు పిలిచినా సరే నిజంగా కొడుక నిజంగా వారి నేను చూసుకుంటా ఊరుకున్నా బతుకుతే ఈసారి కారు కొడుకు పోటీ చచ్చిపోతే కొడుకు అని వాళ్ళ పూర్ణగర్ల పెద్ద మంగళ కాటానంలో నేత కానికుండా ఎనభై ముసలాయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనుక ఇవాళ కొండగూరులో కట్టాయని పెట్టిన గతి ఇవాళ సంతోష్ రెడ్డికి పెట్టిన గతి ఈ ఊరిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పడక ముందే భాస్కర్రావు ఆహ్వానించినటువంటి మంది టీఆర్ఎస్ లో కట్టినా బతుకుతారు కానీ మళ్ళీ ఇవాళ భాస్కర్రావు విష్ణుమూర్తి ఇవాళ సంతోష్ రెడ్డికి పడిన గతి ఈ కాంగ్రెస్ వాళ్ళు పడక ముందే జాగ్రత్త పడమని కోరుతా ఉన్నాను. నేను వచ్చేది ఆదివారపేట నుంచి వేసి నాలుగే పీడలు యువకులు 25 మంది వచ్చింది ఇలా లేడానెవరు వేస్తలేరు ఎవరిని అడుగులేరు వాళ్ళకు వాళ్ళే వస్తున్నారు ఏం చెప్పేది యువకులు వచ్చి ఇవాళ 25 మంది ఎస్సీ మాదిగా పీడలు వచ్చి మరణ మేము టీఆర్ఎస్ పార్టీ చేయటమన్నాను. ఏది బాబు మీకు మీరే సత్యం చెప్పారన్నా మధువరి పిల్లగా ఆ పిల్లగాని పెట్టుకున్నాను నిన్న మదే చెప్పగలుగుతాను నిన్న మీటింగ్ లో ఉండే ఎందుకు వచ్చారు బాబు అని అడిగిన అన్నా
మేము ఇక దీన్ని ఇన్స్పెక్ట్ ఉంటే మమ్మల్ని మేమే శిక్షించుకున్నట్టు అన్నా అన్నాడు. ఏమైంది బాబు అన్న అన్నా మొన్న మా అక్క పెళ్లికి పుష్టించినా అన్న మళ్ళీ ఒక చెల్లెళ్ళదన్నా ఆమె పుష్టిస్తే మళ్ళీ నోడకుంటే ఎలా అన్న ఈ పుష్టాను అన్నాడు. కనుక ఇవాళ అన్ని కూడా మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాయి. సారీ అనుకున్నాడు ఏదైనా తిడతారు నన్ను ఎత్తుకుంటారు అనుకున్నాడు. కానీ చూడతారు ఎక్కడ ప్రజలు తెలియరా 4 సంవత్సరాలు ఏ బిడ్డ ఎక్కడ ఉన్నాడు, 4 సంవత్సరాలు ఎవరు కడుపు చూసి పనిచేసారు, 4 సంవత్సరాలు ఎవరు చూడున్నారు, ప్రజలు ఎవరున్నారు, సార్ ఎక్కడ ఉన్నారు. ఓడిపోయినాక ప్రజల కష్టాలలో ఉండాలి. మిషన్ పగిన చెట్టు నడుస్తున్నది, కరెంట్ చెట్టు నడుస్తున్నది, డబుల్ బోర్డు పెట్టి నడుస్తున్నది, చెరువుల పూడిక చెట్టు నడుస్తున్నది అని ప్రతిపక్ష నాయకులు ఊర్లలో తిరగాలి. కానీ సారేపడు ఊళ్ళో అడిగిందా, మన ఊళ్ళో వచ్చిందా, ఆయన హైదరాబాద్ లో పడుకున్నాడు, సంతోషంగా కుటుంబంతో ఉన్నాడు. కానీ మేము 24 గంటలు ఏదైనా తిండాలల్లా మీ ఊళ్ళలో పెళ్లి కష్టం, చెరువులో పూడితే కష్టం, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే కష్టాలను ఉంటే ఆడుకున్నాము, ఏదో సహాయం చేసినాము. మేమేమో ఊళ్ళో ఉన్నాం, సారేమో హైదరాబాద్ ఉన్నాడు. గెలిచిన వాళ్ళు హైదరాబాద్ ఉండాలి, ఊరు పేరు ఊరు ఉండాలి. ఇక సారు మళ్ళీ ఇవాళ వచ్చిండు, ఇవాళ వచ్చి ఈసారి మాత్రమే గెలిపితే మంచి పనులు చేస్తా అంటాడు. మరి ఏ కొత్త సదువు లేదు వచ్చింది 4 ఏళ్ళు ఎవరైనా హైదరాబాద్ లో ఏ యూనివర్సిటీలో ఎట్లా పనిచేయాల్సిన చదువుకున్నాడు, గది చెప్తే మంచి కూడా మనం, గది చెప్తే మనం కూడా అంటాం. కనుక ఇవాళ కొత్త సదువు లేదు చెప్తున్నారు, కానీ మంచిగా పనిచేయలేట. అయ్యో 3 సార్లు గెలిచిండు, 3 సార్లు గెలిచినావు, నయా పైస పనిచేయలేదు, పనిచేయకపోతే పనిచేయలేదు. కనీసం మనల్ని ప్రేమించినా ఈ అధికారంలో ఉన్నప్పుడు మన ఎస్సీలు 100 ఓట్లు వస్తాయి, 100 ఓట్లు రేపు పొద్దున్న మనవరకు వచ్చి ఇదే నమన్నా మీ కోసం మన పార్టీ కోసం నేను 100 ఓట్లు చేయించిన నేను అష్టదారు నేను పని అసహాయడానికి ఇప్పుడు ఓట్లేదు నేను గెలిచిన కష్టం ఆ హక్కు మీకు గొప్పకుంటుంది, మీకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుంటుంది. ఇంతకన్నా పెద్ద ఐడెంటిటీ కార్డు ఏమి లేదనే విషయాన్ని వాళ్ళ కార్యకర్తలకు చెప్పి వస్తా ఉన్నాను. ఈ అంశాలను ఇవ్వ మిగతా చేస్తుందో లేదు, మనకు క్రమశిక్షణతో పనిచేసి రేపు పార్టీకి వెళ్ళచ్చు మాట్లాడవచ్చు. మేము 4 రోజులు మీకోసం సేవ చేసిన మా గ్రామంలో సమస్య ఉన్నది, మాకు మీ అవసరం ఉన్నది. అందుకోసం మేము బాగ్జాగ్రత్త రేపు పనిచేసుకునే అవకాశం మీకు ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం. ఎవరికి ఎంత పనిచేస్తే రేపు రోజు అంత మీకు కూడా లేదు బాధ్యతతోటి మళ్ళీ మీకోసం ఆలోచించే అవకాశం వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఇక్కడ మీటింగ్కి వచ్చిన మా అమ్మ 4 సంవత్సరాలు 3 మాసాలు మన పార్టీ చేసింది, మీ నాయకులు మా అభివృద్ధి చేసిందో వారికి చాలా విషయాలు తెలుసు. ఆ విషయాలన్నిటినీ మనం మళ్ళీ ఒకసారి గ్రామంలోకి వెళ్ళి ఎవరికైతే వచ్చినా మనం మీటింగ్కి వచ్చినా మా ప్రయాణాలు చేసుకో దాంట్లో కాకుండా మీటింగ్కి వచ్చి ఏం చర్చించుకున్నాం, గ్రామంలో ఏం చర్చించాలి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు, పాంప్లెట్ తీసుకొని ఏదేదో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ ప్రజలు వాళ్ళని విశ్వసించడం లేదు, వాళ్ళని ఆహ్వానించడం లేదు, ప్రజలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇవాళ తమ్ముడితో ఎక్కడ వస్తారా వాళ్ళని ఆశీర్వదిస్తామని చూస్తూ ఉన్నారు ప్రజలు. అనేక విషయాలలో ప్రజలు మనం ఆశ్చర్యపోయే విధంగా మేమైతే వాళ్ళ గ్రామాలలో చూస్తుంటే ఇంత గొప్పగా తిన్నరేవు కలుస్తారా అని ఇవాళ అనుకునే విధంగా తెలంగాణలో మనం చెప్పుకోగల బిడ్డము తెలంగాణ బిడ్డలు తిన్నరేవు కలుస్తామని ఆ మాట మనకు ఉన్నది. మనం అదే నిలబడతామండి. పొద్దున వెనుక రవిశంకర్ రెడ్డి అని ఓట్లంచకు సంబంధించినటువంటి నీతులు నాయకులు కలిగిన వారిని నాకు సహకారం చేయాలని ఫోన్లో అడిగితే వారు చెప్పిన మాట
సహకారం చేస్తామని కానీ అంత అవసరం లేకుంటేనే మా దగ్గర చుట్టాల నుంచి మా చుట్టాలని వచ్చిండు మా రెడ్డి సార్ వచ్చి ఏమనుకుంటుందంటే మేము టీఆర్ఎస్ కోటేశాం అనుకుంటున్నాం అది కూడా ఇంకా క్యాండిడేట్ డిసైడ్ కాలేదు కదా శోభాక పేరు లేదు కదా అంటే శోభా కన్నా ఎవరో మన సంబంధం లేదు టీఆర్ఎస్ పార్టీ కాదు ముందు కోటేశాము ఇట్లా మన ప్రాంతంలో కూడా అనేక మంది మాధవపూర్లో కాటారంలో సమాజంలో పెద్ద సంఖ్యలో వేరే టీఆర్ఎస్ పార్టీలో చేరికలు అవుతున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు అలిగిపోతూ ఉంటారు ఏం చేసినప్పుడు అంటే ఉంటారు మళ్ళీ ఎందుకు ఓటేయాలని అడిగే ప్రశ్నలు ఉంటాయి కానీ మన ప్రశ్నలు లేవు ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి మనకు ప్రశ్నలు లేవు మనకు ఒకటి మర్చిపోయినా ఈసారి ఓపెన్ చేస్తామని అనుకున్నాం ఒకటి మర్చిపోయినాం అంటే 99 చేసినాం అన్నట్టు మనం అమ్మాయికి ఒకటి పని చేసేది మేము అనుకుంటాం కానీ మొత్తానికి నువ్వు పని చేయడం అంటే లేదు మా ఊరికి వచ్చిన వాళ్ళతో లేదు ఎన్నడన్నా మా కడుపు చూసిన వాళ్ళతో లేదు ఎన్నడన్నా మాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో లేదు ఇవాళ సార్ను పట్టుకొని ఈ ప్రశ్నలన్నీ సార్కి ఇస్తాను సార్ మనల్ని చెప్తాడు మేమే సాధారణ ఈ ఓటేస్తే మళ్ళా ఒక ఓటుకు ఇద్దరు ఎమ్మెల్యే వస్తారు చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు ఎమ్మెల్యే వస్తారు ఇద్దరు వేద పట్టడం సాధారణ ఇద్దరు ఒకటే ఓటేస్తే ఇద్దరు వచ్చి సేవ చేస్తున్నారు అమ్మ లేకపోతే అక్క అక్క లేకపోతే అన్న శివుని గుర్తించుకు వచ్చే శివుని గుర్తించుకు వచ్చే సచ్చిపోతచ్చే మంచి పట్టే చీకటచ్చే ఇవాళ ఇటు నుంచి ఈ ప్రశ్నలు ఉన్నాయి అటు నుంచి ఆ ప్రశ్నలు ఉన్నాయి కనుక ఇవన్నీ మనం గ్రామాల్లో ఒకసారి ఉంటే తెలుగునే మన పేద పిల్లలకు అది అన్నది నేను దుర్గా మాట గుడికాడ గోడికాడు వాళ్ళ గురి చేస్తుంటే ఏ అరవచ్చినా మన ఇంట్లో వచ్చిన వాళ్ళు తెలుగుకి అంటారు పాపం ఎందుకంటే లీడర్ లాంటినే ఓట్ల కట్టలేదు మన పాత కాలంలో కానీ వాళ్ళ మన గురించి ఆయన అర్థం చేసుకోలేదు అలానే రెండు సార్లు మన ఊరు మన ముందుకు వచ్చిన వాళ్ళ తల్లి తర్వాత మన కిషోరి చెప్పి ఇక్కడనే మనం పెళ్లికి వచ్చినామా మీకు పట్టకు సాగుకు వచ్చినామా పేద తల్లి అన్నాడు అన్నవారికి ఏమన్నా నాకు ఒత్తిడి బిడ్డ అన్నది కానీ మాది ఊరు అప్పుడు తెలుగు వాళ్ళు అంటారు ఏం చేసినప్పుడు అంటారు ఆడ బాధ్యత మనం కూర్చుంటే ఏదో ఒకటి జరిగింది అయితే ప్రభుత్వం